కార్పొరేట్ ట్రైనర్ పొలిటికల్ ఎనలిస్ట్ డాక్టర్ టి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు దేశంలోని రాజకీయ పార్టీల తీరుతెన్నులు రాజకీయాలు చోటు చేసుకున్న పరిణామాలను డాక్టర్ టి రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ కాలంలో దేశంలో పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పార్టీలలో కానివ్వండి రాజకీయాలలో కానివ్వండి ఒక అనిశ్చితి భావన ఏర్పడిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు బీజేపీ హవా పాకుతుందంటారా మనం గమని మనం గమనించినట్లయితే పూర్వం అంటే డెబ్బైలు ఎనభైలో శతకాలలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏక వహించింది ఆ రోజుల్లో ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంది ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుశ్చర్యలు అనుకోవచ్చు నా ఉద్దేశంలో అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేశారు ప్రజలంతా కూడా చాలా సమర్థించారు ఆ పార్టీని కానీ ఆ పార్టీ తమ యొక్క అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని చెప్పచ్చు కరప్షన్ వైజ్గా కానివ్వండి లేకపోతే ప్రజల యొక్క సౌకర్యాలు చూడటంలో కానివ్వండి పూర్తిగా ఫెయిల్ కావటం జరిగింది ఆ సమయంలో కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు కూడా ఏంటంటే వాళ్ళు ఉద్యమాలకే పరిమితమైపోయి అది అది కూడా ప్రజల యొక్క పూర్తిగా ఓన్లీ పేద ప్రజల యొక్క సౌకర్యాలు చూద్దామని ఆలోచనతో అంతవరకే పరిమితమై బ్రాడ్వేలో ఆలోచించడం కమ్యూనిస్టులకి తగ్గటం వల్ల అటు కమ్యూనిస్టులు పోయేదారు కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తగ్గింది అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ప్రభావం తగ్గింది తర్వాత ఇక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనతా పార్టీ అనేక పార్టీల యొక్క కూటమి జనతా పార్టీ ఆ జనతా పార్టీలో అంతకుముందు ఉన్నటువంటి జనసంఘు కలిసిపోవటం అక్కడ నుంచి జనసంఘ్ ఈ ఇప్పుడున్నటువంటి బీజేపీ బీజ ఇప్పుడున్నటువంటి బీజేపీ తమ ప్రభావాన్ని మెల్లగా పుంజుకోవటం ప్రారంభించింది బీజేపీ బాగా పుంజుకోవడానికి కారణం ఏమిటంటే లాల్కృష్ణ అద్వానీ గారు అని చెప్పచ్చు కారణం ఏమిటంటే వారు ఒక మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని మందిర్ మందిర్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని హిందూయిజం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఈ మత ప్రభావం తక్కువ కానీ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే మతాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అదేవిధంగా మత మౌఢ్యమానాన్ని కానీ మతం పైన ఎక్కువ ఆసక్తి చూపుతారు మతం కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు అలాంటి సమయంలో ఈ మందిర్ నినాదంతో అద్వానీ గారు పార్టీని ముందుకు తీసుకురావటం జరిగింది తద్వారా ఏమైందంటే బీజేపీ ఆ రామ్మందిర యొక్క యాజిటేషన్తోనే దాదాపుగా భారతదేశంలో మొత్తంలో కూడా ఒక పాపులారిటీ సంపాదించింది సీట్లు సంపాదించడం జరిగింది త దాని తర్వాత బీజేపీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బీజేపీ ఇప్పటివరకు ప్రజలకేమన్నా చేసిందా అంటే మాత్రం ఖచ్చితంగా ఏమీ చేయలేదనే చెప్పవచ్చు మన భారతీయులకు ఎప్పుడూ కూడా అతి ప్రేమ ఏ విషయంలోనైనా ప్రేమ చూపిస్తుంటారు మన భారతీయులు ప్రేమ అంటే తమ దేశం పైన అంత ప్రేమ చూపుతారు అదేవిధంగా పక్కవారిపైన అంతే ప్రేమ చూపుతారు అలాంటి ప్రజలలో దేశం మన దేశము మన దేశాన్ని ప్రేమించాలి అంటే బీజేపీని ప్రేమిస్తేనే బీజేపీకి ఎదురు చెప్పకుండా ఉంటేనే బీజేపీకి ఎదురు చెప్పకుండా ఉంటేనే దేశాన్ని ప్రేమిస్తున్నట్టు అనే భావన క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేశం కన్నా దేశంలో ప్రజల యొక్క సౌకర్యాల కన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిసారి అటు చైనాతోనో ఇటు పాకిస్తాన్తోనో యుద్ధాలు చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చేసి యుద్ధాలు చేస్తున్నాము మనకి థ్రెట్ ఉంది ఇతర దేశాల వలన పాకిస్తాన్ వలన చైనా వల్ల అని ఆ దేశభక్తి భావాన్ని కంటిన్యూగా ప్రజల్లో రేకెత్తిస్తూనే ఉన్నారు దాన్ని ఆగకుండా దాన్ని ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చి సర్జికల్ స్ట్రైక్స్ చెప్పచ్చు కంటిన్యూగా ఏదో విధంగా ప్రజల్లో ఆ దేశభక్తి భావాన్ని క్రియేట్ చేస్తూ బీజేపీ అంటే దేశం కోసమే పనిచేస్తుంది అనే భావాన్ని ఖచ్చితంగా ప్రజల్లో నెలకొల్పడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు బీజేపీ ఇక కమ్యూనిస్టుల పరిస్థితికి వచ్చినట్లయితే కమ్యూనిస్టులు పూర్తిగా వెనకబడిపోయారు అంటే ఇంకా పాత భావాల నుంచి ఇంకా ముందుకు రాల ఈనాడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజల యొక్క ఆ జీవన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి ఈరోజు కూలీ కూడా ఒక కూలీ కూడా రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక ఇంట్లో ఇద్దరు చేస్తే గనక భార్యాభర్త కనిసి కూలీకి వెళ్ళారంటే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నారు అలాంటి సమయంలో ఇంకా పేదల కోసం ఏదో చేద్దాము అనుకున్నటువంటి కమ్యూనిస్టులు మీరు ఎప్పుడైనా కూడా ఎవరో ఒక ఆయన అన్నాడు తోక పార్టీలు అని అటు కాంగ్రెస్తోనూ కాంగ్రెస్తోనే ఖచ్చితంగా అంటగాగింది బీజేపీ సారీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో అంటకాగటం వల్ల కాంగ్రెస్ చేసిన దుశ్చర్యల యొక్క ప్రభావం కమ్యూనిస్టుల మీద కూడా పడిందని చెప్పక తప్పదు చెప్పక తప్పదు కాబట్టి కమ్యూనిస్టులు కూడా ఈ రోజుకు కూడా దాదాపుగా తమ ప్రాభావాన్ని కోల్పోయారు ఈ రోజుకి ఖచ్చితంగా ప్రభావ ప్రాభావాన్ని కోల్పోయారు దాంతో పాటుగా కమ్యూనిస్టులు ప్రజల్లోకి వచ్చి ప్రజల అవసరాలేంటి అని గమనించడం తగ్గిపోయింది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రాలో మనం అవును పార్టీతో పార్టీతో అవును ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కానివ్వండి అటు కా కాంగ్రెస్తో కానివ్వండి అంటకాగటం ఈరోజు మనం ఆంధ్రాలో పరిస్థితి చూసినట్లయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలని వదిలేసి పార్టీలకు తోక పార్టీలు ఎట్లా అయినారో చూడటానికి ఆంధ్రప్రదేశే ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పేదలకి భూములు ఇస్తాము అని చెప్పేసి ప్రస్తుతగా ప్రభుత్వం చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరపటంలో ఈ కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు అదేవిధంగా విశాఖపట్నంలో అక్రమ కట్టడాలు అక్రమ ఆస్తులు అక్రమ ఆస్తులు అటు గీతం యూనివర్సిటీ కానివ్వండి ఇటు హరి యొక్క బిల్డింగ్ ఆక్రమించుకున్న భూమిని బిల్డింగ్ని కొలగొడుతున్నప్పుడు కమ్యూనిస్టులు అడ్డం పట్టడం అనేది కమ్యూనిస్టు సిద్ధాంతాలకి కిలోదకాలు వదిలి తమ స్వార్థం కోసం కమ్యూనిస్టు నాయకులు పనిచేయటం ప్రారంభించారు అని చెప్పేసి చెప్పక తప్పదు తమ సిద్ధాంతాలు ఏనాడో కమ్యూనిస్టులు మర్చిపోవటం వల్లే ఈనాడు కమ్యూనిస్టు పార్టీలకి ఈ దుస్థితి ఏర్పడింది ఒక్క కేరళలో తప్పితే భారతదేశంలో కమ్యూనిస్టుల పార్టీ అనేది పూర్తిగా మనం బెంగాల్ తీసుకున్నా కానివ్వండి ఏ రా త్రిపుర తీసుకున్నా కానివ్వండి ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా పోవటానికి కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ సిద్ధాంతాలను మరిచి ప్రతి పార్టీతో మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలతోనూ కాంగ్రెస్తోనూ అంటకాగి ఈవెన్ ఎంఐఎంతో కూడా కలవటానికి వాళ్ళు వెనకాడరు ప్రతి పార్టీతో కలవటం వల్ల వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు మర్చిపోయి ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలని తమ భుజాలపైన వేసుకొని ఎప్పుడైతే నడవటం ప్రారంభించారో కమ్యూనిస్టులు పూర్తిగా అంతరించిపోయారనే చెప్పక తప్పదు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం బీజేపీ రా దేశం మొత్తము కూడా ముందుకు దేశం మొత్తము కూడా తమ ప్రభావాన్ని చాటుకుంటుంది దీనికి కారణం ఆల్టర్నేటివ్ లేకపోవటమే ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేకపోవటం వల్లనే ప్రజలందరూ ఉన్న వాటిలో ఇదే బెటర్ లేదు కనీసం దేశం కోసం ఏదో చేస్తున్నది అనేటువంటి దేశం కోసం దేశం కోసం దేశ రక్షణలో మాత్రం ఖచ్చితంగా కొంతవరకు చేసిందనే చెప్పక తప్పదు దేశ రక్షణ విషయంలో కొంతవరకు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చైనా విషయం తీసుకున్నట్లయితే చైనా కొన్ని వేల కిలోమీటర్లు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నది ఆక్రమించుకున్న ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పోతే పోయిందిలేండి మనం సామరస్యంగా ఉందాం వాళ్ళు తీసుకున్నటువంటి పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఆక్రమించినటువంటి భూమిని కనీసం వెనక్కి అడగడానికి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ముందుకు రాలా అలాగే ఇటు పాకిస్తాన్ విషయంలో పీఓకే కానివ్వండి గిల్గిట్ బల్గిస్తాన్ విషయంలో కానివ్వండి మనం మన భారతీయులందరికీ ఆ బాధ ఉంది మన భూభాగాన్ని అంటే మనం ఓడిపోయాము వాళ్ళు మనల్ని ఆక్రమించుకున్నారు అనేటువంటి వస్తువును వదులుకోవాల్సిన పరిస్థితి వదులుకోవాల్సిన వస్తువు వస్తువు వస్తువునది ఆ బాధ వలన ప్రజలందరి మనసుల్లో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే భావన అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది దానికి పర్యవసానమే దాన్ని బీజేపీ బాగా యూటిలైజ్ చేసుకుంటుందని చెప్పక తప్పదు కాకపోతే రక్షణ రంగంలో ఈనాడు తీసుకున్నటువంటి అజిత్ దోవల్ నిజంగా భారతదేశానికి ఒక ఎసెట్ అజిత్ దోవల్ అజిత్ దోవల్ తీసుకుంటున్నటువంటి చర్యలోనండి లేకపోతే మన రక్షణ రంగం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రోజున తద్వారా ఏంటంటే ప్రజల్లోనూ దేశభక్తి భావనలు పెంపొందుతున్నాయి దేశ రక్షణ విషయంలో మాత్రం బీజేపీ యొక్క ఆధ్వర్యంలో మాత్రం బాగానే ఉందని చెప్పక తప్పదు